కాస్త లేట్ అయినా సరే లేట్ అయినా సరే జెండా వందనం కార్యక్రమాన్ని జరుపుకున్నాం మనం. పాస్టర్ గారు చెప్పినట్టు అన్ని విషయాలు మీకు తెలిసిన ఎందుకంటే మనం టీచర్ కాబట్టి కొన్ని చరిత్ర మీకు తెలిస్తే పిల్లలకు చెప్పిన అవకాశం ఉంటుంది. నేను మీ అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ తర్వాత ఈ యొక్క ఈరోజు 17th అయితే సెప్టెంబర్ ఉందో ప్రతిసారి ఎంతోమంది జరపాలి 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 అంటున్నారు. ప్రముఖంగా ఎంతోమంది యొక్క డిమాండ్ ఉంది. అయితే ఈసారి మనం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎలా చేయాలి దీన్ని ఏం చేయాలి ఎవరికి కట్టు కాకుండా తెలంగాణ జాతీయ సమైక్యతను తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా సమైక్యంగా ఉండాలి విధానంతో ఆయన దీన్ని మనం ఎందుకు జరుపుకోవాలనేది మీద పెద్ద మా ఒక 10,000 పిల్లలతో ర్యాలీ జరిగింది అంబర్పేటలో చాలా పెద్ద స్థాయిలో డిప్యూ కలెక్టర్ గారు మొత్తం టీం మొత్తం ఉండింది చాలా బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత మనం అనుకోకుండా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పోయినప్పుడు మీ అందరూ కూడా బ్రహ్మాండంగా టీచర్లకు అందరూ తెలుస్తుంది విషయం. ప్రతి దగ్గర దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మినిస్టర్స్ ఉన్నారో అందరూ కూడా దీన్ని బాగా బ్రహ్మాండం చెప్తుంది మీరు చూసిన తెలుస్తుంది ఇది ఒకరితో కాదు. కాబట్టి నేను ఒకటి ఏం చేశాను ఫస్ట్ 16th రోజు తెలంగాణ జాతీయ సమైక్య దినోత్సవం జరుపుకోవాలి. మళ్ళీ ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఆయన మహాసభ ఉంది. ఈరోజు మన యొక్క భారతీయ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా వారు పర్యటన పెట్టి రెండు సభలు ఉన్నాయి ఈరోజు వాళ్ళు పెట్టారు ఆ పార్టీ వాళ్ళు కూడా ఎందుకంటే ఈ యొక్క ఈ దినాన్ని ఎందుకు క్లెయిమ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు పోటీ పడుతుంది అని కరెక్ట్ అంటే అందుకోసం కేసీఆర్ గారు ఇచ్చినట్టు జాతీయ తెలంగాణ జాతీయ సమైక్య దినోత్సవం అనే విషయంలో ఆయన డిక్లేర్ చేశారు. యాక్చువల్గా మూడు అంశాలు కోణాలు ఉన్నాయి విమోచనమా విలీనమా విద్రోహం. విమోచనం అంటే మన నిజాం సర్కార్ నుంచి విడుదలైనమా అని ఒక వినాదమా, లేకుంటే విలీనం అంటే మన తెలంగాణ రాష్ట్రము మన దేశంలో కలిపిందని చేసుకున్నామా ఆనందాలు, లేకుంటే విద్రోహం అంటే ఈయన కాశీం రంజు గారు లేకుంటే మనం నిజాం సర్కారుకు మనం విద్రోహం చేసినామా అనేది మూడు అంశాలు చాలా రోజులు చర్చ జరుపుకుంది. దగ్గర దగ్గర 69-50 నుంచి చర్చ జరుపుకున్నాయి. చివరికి ఇది విమోచనము విలీనము విద్రోహము మనకు దానికి పోకుండా చివరికి మన యొక్క నాయకులు ముఖ్యమంత్రి గారు కానీ వేరే వాళ్ళ వల్ల ఇచ్చినటువంటి ఏంటంటే ఇది తెలంగాణ ప్రజల విజయం అని చెప్పినారు. ఎవరిదైనా సరే నిన్న బ్రహ్మాండంగా మనం అంబర్పేట్ హై స్కూల్ తెలుగు పండి సార్ నేను శుభాకాంక్షలు చెప్తామంటున్నాను ఫోన్ నెంబర్ పెట్టలేదు ఆయనకు మాట్లాడే అవకాశం ఇచ్చి ఫస్ట్ ప్రారంభంలో ఆయన ఏం చెప్తున్నాను గమనించిన ఆయన మంచిగా ఆయనకి ఇచ్చిన 2-3 నిమిషాల్లో నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ వివరణ ఇస్తుంటే ఆయన ఒక షేక్ బందగి అనే పేరు ప్రస్తావించ పెద్ద స్థాయి వేరేడు కాకుండా ఆయన ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదో మీ ఉస్మాన్ అలీ ఖాన్ 7th నిజాం వాళ్ళు వెళ్ళిపోతే ఏదో ముస్లింలంతా ద్రోహం చేసి అనే స్థాయికి తీసుకురాకుండా నిజాం నుంచి విడుదల కావాలని ముస్లింలుగా పోరాడని చెప్పుకొచ్చారు. అంటే ఊళ్ళలో కూడా ఎక్కడైతే చాలామంది రైతాంగులు రైతులు ఎవరైతే ఉన్నారో తర్వాత ఎవరైతే ఊళ్ళల్లో ఉన్న ప్రజలను తెలిసినంటే రాత్రికి రాత్రి ఆయుధాలు పట్టుకొని ఈ నిజాం సర్కార్ యొక్క సైన్యంతో ఫస్ట్ ఖాసిం రజవి అంటే వాళ్ళ సైన్యాధ్యక్షుడు ఉండే ఆయన ఏం చేసినంటే మన రాజు సైన్యం కాకుండా ఆయన సొంత సైన్యం తయారు చేసుకోండి కిరాయ సైన్యం తయారు చేసుకొని ఆ రోజుల్లో ఊళ్ళ మీద దాడి చేయడం హిందువుల మీద దాడి చేయడం అట్లా ఆ విధంగా చేసుకుంటూ వచ్చిండు. తర్వాత ఏమైందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన యొక్క మన సైన్యం వచ్చేసి ఆయన నిజాం సర్కార్కి ఇచ్చిన తర్వాత ఆ సైన్యము మళ్ళీ ఢిల్లీకి పోతా పోతా మళ్ళీ ఊరికి తెచ్చుకొని వెళ్ళిపోయారు వాళ్ళు సైన్యం పని కదా వాళ్ళు. వాళ్ళు ఏం చేసినట్టు వాళ్ళు మళ్ళీ 1948 తర్వాత దగ్గర దగ్గర మీకు ఇంకో సంవత్సరం నడిచింది బాగా దాని గురించి కూడా మన ఊళ్ళల్లో రైతులు కానీ యువకులు కానీ అందరూ ఏకమై పోరాడి అక్కడ నిజాంతో పోరాడినప్పుడు వీళ్ళతో పోరాడి. ఇప్పుడు మనము నల్గొండ జిల్లాలో తిరిగితే ఊరూరున అక్కడ విజయస్తూపాలు దాన్ని షేక్ బందగి అని నేను మొన్న కూడా కలివేలుమూలు అనే గ్రామం ఉంది దగ్గర అది నేను పోతే ఎక్కడ చూపించాలి మిత్రులతో పోయి విజిట్ చేసిన ఫస్ట్ అమరుడైనటువంటి షేక్ బందగి అనేది ముస్లిం ఉంది. దాని తర్వాత చాలామంది ఇప్పుడు రావినారాయణ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ సిపిఎం వాళ్ళు కరెక్ట్ పోతే ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేసినట్టు వాళ్ళు అప్పటికే 20 జెండాలు పట్టుకొని నిజాం సర్కార్తో ముందుబాబు కాసిం రజు అని పోరాటం జరిగింది. జరిగిన తర్వాత ఎంతోమంది ఊళ్ళలో కూడా పోరాడి చివరికి ఎట్టకేలకు ఎందుకు నిజాం కూడా ఎందుకు కాలేకపోయిందంటే ఆ రోజుల్లో మన యొక్క రాష్ట్రానికి దగ్గర దగ్గర 10 జిల్లాలు దగ్గర దగ్గర మనకు ఉన్నటువంటి 13 జిల్లాలు ఉండే దాంట్లో మహారాష్ట్రలో 2 పోయినాయి తెలంగాణ మన కర్ణాటకలో బిదర్ కానీ నాందేడ్ కానీ అది కూడా మనకే ఉండే. తర్వాత మనము మన దగ్గర ఉన్న 9 జిల్లాలు అక్కడ ఉన్నటువంటి ఇంకొక 4 జిల్లాలు మొత్తం కలుపుకొని 13 జిల్లాల రాష్ట్రం ఉండే వాళ్ళు దక్కన్ స్టేట్ అని. తర్వాత ఈ స్టేట్లో మనకు అన్ని విధాల సౌకర్యాలు ఉండవు దేశంకున్నన్ని సౌకర్యాలు నిపుణులే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మన నిజాం సర్కారే పెట్టుకున్నాడు. రైల్వే ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది స్వయంగా మనం డబ్బులు కూడా తయారు చేసాం శంకశాల ఇప్పుడు కూడా సెక్రెటరీ ఎందుకంటే మన దగ్గర డబ్బు కూడా నడుస్తున్నాం మన దగ్గర ఈయనకు వేరే దేశాలలో కూడా గుర్తింపు ఉండే కాబట్టి వద్దు నేను పాకిస్తాన్లో కూడా కలవా నేను భారతదేశంలో కూడా కలవా నేను సపరేట్గా నా దేశాన్ని నేను పరిపాలించుకుంటాను అని అన్నాడు.
అంటే ఈ మధ్యలో ఉండడం వల్ల ఇప్పుడు తమిళనాడు కేరళ అందరు కలిసే కాబట్టి ఇలా మధ్యలో ఉంటే ఎట్లయితే ఇక్కడ మనలో ఏమిచ్చినట్టే పొద్దుకు మాత్రం సముద్రం కావాలి అని పోరాడిండు. చివరాఖరికి యూనియన్ గవర్నమెంట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయన ఆది ఆయన యొక్క ఆధ్వర్యంలో సైన్యం వచ్చి ఆయన చట్టం నుంచి ఏం పోరాడుతుంది ఏం తెలియదు రక్తం చుట్టూ కూడా వెళ్ళలేదు. వాళ్ళ సైన్యం వచ్చినప్పుడు వస్తున్న సర్కార్ రాని 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 నిజాం సర్కార్ కదా మా పెద్ద మనిషి అయినా పెద్ద ముసలిలో ఉండాలి కూర్చొని ఉండి వీళ్ళందరూ చెప్తూ వచ్చి వాళ్ళ సైన్యం చెప్పింది సార్ మాకు అవకాశం ఇవ్వండి వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది మేము ఇడవము అక్కడ బీదర్ల గీదర్ అన్ని మా దగ్గర తుపాకులు ఉన్నాయి అన్ని ఉన్నాయి మేము కొట్లా మేము అక్కడ వాళ్ళు చెరుకుని వస్తుంది సార్ అక్కడ నుంచి ఢిల్లీ నుంచి వస్తున్నారు అలా కొట్లాడతామని చెప్పి చెప్తే నిజాం సర్కార్ ఆందో 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 ఆందోళన మొత్తం వచ్చేసి ఏం కొట్లాడలేదు ఏం లేదు అది ఏం ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన చెప్పారు పోయిన కలిసిపోతే నీకు రాజబాధ్యత చేస్తాం బ్రహ్మాండమైన పదవిస్తాం అన్ని ఆస్తులు నీకే ఉంటాయి తర్వాత నీకు రాజభరణం ఇస్తాం అని ఆయనకు స్వయంగా గౌరవించి నువ్వు ఉండవలసిందే. ఇలా ఒకటే మన దేశంలో దగ్గర దగ్గర అప్పటికి మన స్వతంత్రం వచ్చినప్పుడు దగ్గర దగ్గర 73 ఇటువంటి ఉండే ఉంటే దగ్గర పెద్ద పెద్ద జూనాగఢ్ అని ఉండే మన కాశ్మీర్లో ఉండే అన్నిటి కలుపురు దాంతోపాటు తెలంగాణ కలుపు తెలంగాణ ఎందుకు ఫేమస్ అయిందంటే నా ఇక్కడ ముస్లిం రాజు ఉండడం వల్ల ముస్లింతో పోరాడినామా అది అన్న అక్కడ కానీ ఏదేమైనా నేను చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు ఈరోజు మనం స్వయంగా మేము కూడా దగ్గర దగ్గర 33 ఇయర్స్ నుంచి వింటున్నాను నేను 17th రోజు ఏదో చేయాలి మనం ఏదో చేయాలని అంటారు. అయితే కేసీఆర్ చివరి కాగడికి ఎందుకు వాళ్ళ కోరిక కాదు నిజమే కదా కాబట్టి ఆయన జాతీయ సమైక్యతని ప్రకటించారు శబ్దని ఆదేవాలి నిన్నటి కూడా మంచిగా నేను గమనించిన కదా చాలామంది పిల్లలు వాళ్ళ పాడు డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు సంగీతాన్ని చాలా ప్రమాణం ఎంత ఆమెకు 2-3 నిమిషాలు